హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈ సృష్టికి మూలం అయిన ఓంకారనాదం ఈ ప్రాంతంలోకి వచ్చిన వారికి అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. శివ పంచాక్షరి నామంతో భక్తులు పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉండే ఈ క్షేత్రం అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పరమ పవిత్రమైన క్షేత్రంగా అలరారుతుంది. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో ఉన్న ఘటిక సిద్ధేశ్వర ఆలయం అత్యంత పురాతన శివ ఆలయాలలో ఇది కూడా ఒకటి. అందమైన ప్రకృతిలో ఉన్న ఈ ఆలయం సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల యొక్క కళ్యాణం జరిపించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండవ హరిహరరాయలు, మొదటి దేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రాకారాన్ని నిర్మించారు. అప్పట్లో వెంకటగిరి రాజులు, దేవరాయలు మరియు ప్రస్తుతం శ్రీకాళహస్తి ధర్మకర్తలు ఈ ఆలయానికి శివరాత్రి పర్వదినాల్లో ఉత్సవాలు జరిపిస్తారు. జనావాసానికి దూరంగా కొండకోణంలో ఉన్న ఈ క్షేత్రం అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం మేరు వింధ్య పర్వతాల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా వింధ్యపర్వతం తన ఎత్తును అంతకంతకు పెంచుకుంటూ పోతూ ఉంటే జీవకోటికి ప్రాణవాయు అందక దేవతలు, దానవులు పరమశివుడితో మొరపెట్టుకుని వింధ్యపర్వతం యొక్క ఎత్తును అడ్డుకోమని అంటారు. అప్పుడు పార్వతీదేవిత వివాహం నిశ్చయమైన సందర్భంగా శివుడు ఆ పర్వతాన్ని ఆపే బాధ్యతను అగస్త్య మహర్షికి అప్పగిస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి, స్వామి, మీ కళ్యాణాన్ని చూడాలన్న నా కోరిక తీరకుండా పోతుంది అంటాడు. అప్పుడు లోక కళ్యాణం మనకి అన్నిటికంటే ప్రధానమైంది, కావున నీవు వింధ్యపర్వతాన్ని అడ్డుకో అని చెప్తాడు. అగస్త్య మహర్షి వింధ్యపర్వతానిపై కాలు మోపి దాని ఎత్తును నిలువరిస్తాడు. తర్వాత అగస్త్య మహర్షి స్వామిని తలుచుకున్నంతనే పార్వతీదేవితో పరమేశ్వరుడు ప్రత్యక్షమై అగస్త్యుడి కోరిక మేరకు కళ్యాణాన్ని జరిపించుకుంటాడు. అగస్త్యుడు మనసులో గుటిక వేసినంత సమయంలో స్వామి ప్రత్యక్షం అయ్యాడు. అందుకే ఇక్కడ స్వామిని గుటిక సిద్ధేశ్వర ఆలయం అంటారు. అగస్త్య మహర్షి ఆలయం నిర్మించారు. కాశీనారాయణ పేరు మీద అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు. ఏ సమయంలో వెళ్ళినా సరే అక్కడ వచ్చిన వారికి భోజనాన్ని కల్పిస్తారు. ఈ ఆలయంలో స్వామిని సిద్ధేశ్వరుడు, పార్వతీదేవిని కామేశ్వరిదేవిగా కొలుస్తారు భక్తులు. వేదవ్యాస మహర్షి కూడా ఈ ఆలయాన్ని సందర్శించి పూజాదికాలు నిర్వహించారు. మరి కొండలు కోణలు దాటి ఆ ప్రాంతాన్ని చేరగాని ఒక్కసారి ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. ఎంతో ఎత్తు నుండి జాలువారే జలపాతం, ఎటుచూసిన పచ్చటి చెట్లతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే దట్టమైన అడవి. జలపాతంలో ఆనందంతో స్నానం ఆచరించి భక్తితో నిష్ఠగా మొక్కులు చెల్లించడానికి భక్తులు వస్తూ ఉంటారు. ఇంత అద్భుతమైన ప్రదేశం ఏంటంటే కడప జిల్లా సరిహద్దుల్లో ఉన్న మెలిగొండ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతమే పంచలింగాల కోణం. నెల్లూరు జిల్లాలోని సోమశిలను ఆనుకొని ఉన్న పచ్చటి ప్రకృతి ఒడిలో వెలిసిన క్షేత్రమే పంచలింగాల కోన. ఇక్కడ శివుడు ఐదు లింగాలుగా ఆవిర్భవించడం వెనుక ఉన్న స్థలపురాణం ప్రకారం పూర్వం ఇంద్రసభలో దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు కొలువుతీరి ఉన్న సమయంలో మహర్షి వశిష్ఠుడు అక్కడికి వస్తాడు. వశిష్ఠి మహర్షి రాకను అందరూ గౌరవంతో ప్రణామం చేస్తారు. కానీ మార్గం మధ్యలో ఒక గంధర్వుడు మహర్షి రాకను గమనించక అతడికి నమస్కరించలేదు. దానికి ఆగ్రహించిన మహర్షి భూలోకంలో పర్వతమై పడి ఉండు అని శపిస్తాడు. తన యొక్క నిర్లక్ష్యానికి చింతించి శాప విమోచనం కోరగా అప్పుడు పరమశివుడు మహర్షి శాపానికి తిరుగులేదు, కావున పర్వతాల్లో నిన్నంటే నేను ఉంటాను అని అభయాన్ని ఇస్తాడు. పార్నపల్లిలో వెలిసిన కోణమల్లేశ్వరుని ఆలయం ధర్మవరం నుండి పులివెందులకు వెళ్లే మార్గంలో ఉంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని జయమేజయ చక్రవర్తి నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివునికి ప్రతిరూపంగా తత్పురుష, వాయువ్య, అమోఘ, మృత్యుంజయ, అగ్నిజ్యోతి పంచలింగాలు ఉన్నాయి. ఈ ఆలయం ప్రక్కనే ఉన్న మహారుద్ర కోనేరు ఉంది. ఇందులో నందిలో నుండి నీరు ధారగా వస్తుంది. ఇందులో స్నానం ఆచరించి భక్తులు ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు. ఇవండి మరి పరమశివుడి యొక్క అత్యద్భుతమైన శివ ఆలయాల యొక్క వివరాలు. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.